శంబరాల శిల్పి నవ్వుల ఇంటి నిల్వాలే తల్లి. నీ పేరు ఇంటి నిల్వాలే తల్లి.
నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నికినావమ్మో, గండి పెడ గండి మైసమ్మా, పెద్ద పులి నికినావమ్మో, గండి పెడ గండి మైసమ్మా. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నికినావమ్మో, గండి పెడ గండి మైసమ్మా, పెద్ద పులి నికినావమ్మో. DJ, DJ, DJ.
Cybernation. పెరిగి నీవు గడపలు దాటుతుంటే
మళ్ళీ నా తల్లి అంటూ కళ్ళ నీళ్ళరగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనమ్మ చివరి పాటలతో. మనమందరం మమేకమై కలిసి ఆడుతుంటే కలిసి ఎగురుతుంటే ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? మరి మనం ఏం చేశాము? నేను మనిషిని అనే ఒక అహంకారాన్ని పెంచుకొని నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని చెప్పేసి ఒక అహంకార గోడను అడ్డుకట్టుకొని పరిమిత తత్వంలో జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకున్న జాతి ఈ భూమి మీద ఏదన్నా ఉందంటే అది ఏ జాతి? మానవ జాతి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దొరుకుతూ ఉంటే జబ్బులు వస్తాయా? జబ్బులు వస్తాయా? మరి ఏం చేస్తావు నువ్వు ఇన్ని రోజులు? నేను ఫలానా, నేను 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 అని చెప్పేసి పరిమిత దాంట్లో ప్రతి దాంట్లో పరిమితత్వం నిర్మించుకున్నాడు మనిషి. చిన్నపిల్లలు దేవులతో సమానం అని చెప్పారు. ఎందుకన్నారు? వాడికి ఎలాంటి అహంకారం ఉండదు. వాడు ఆడామగాని సమానంగా చూస్తాడు, బంగారాన్ని వెండిని సమానంగా చూస్తాడు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని సమానంగా చూస్తాడు. కానీ మనిషి అన్నింటినీ విడగొట్టి 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 బ్రతుకుతున్నాడు. అందుకే ఇన్ని రకాల జబ్బులు మానవ జాతిని పట్టి పిడుస్తున్నాయి. చూడండి, పిల్లవాడు దేవుడితో సమానం అంటారు. వాడు తన్నినా కూడా మనకు ముద్దొస్తుంది. వాడు ఏ పని చేసినా ముద్దొస్తుంది. ఎందుకు? వాడు దేవుడు దైవత్వ దశలో ఉంటాడు. ఎప్పుడైతే పిల్లవాడు పుట్టిన తర్వాత వాడిని ఒక బౌండరీలో ఇరికిస్తారు ఫస్ట్. ఏమని? అరే బాబు, నువ్వు రెడ్డి, నువ్వు నాయుడు, నువ్వు కమ్మ, నువ్వు కాపు, నువ్వు బ్రాహ్మణ అని చెప్పేసి వాడిని కులంలో ఇరికిస్తారు ఫస్ట్, పరిమితత్వంలో. నెక్స్ట్ ఏం చేస్తారు? మతంలో ఇరికిస్తారు. ఆ తర్వాత ప్రాంతంలో ఇరికిస్తారు. ఆ తర్వాత వర్గంలో ఇరికిస్తారు. ఇన్ని రకాలుగా అడ్డుగోడలు కట్టుకుంటూ పోతే మరి పరిమిత తత్వంలో జీవించే వ్యక్తికి జబ్బులు రాకపోతే ఆరోగ్యం ఎట్లొస్తుంది నాన్న? విశ్వవ్యాప్త భావనతో ఉండాలి, మనసు వికసించాలి. కానీ మనం ఒక పరిధిలో చిక్కున్నాము. నేను నేనింతే, నేను మారను. మారకు ఎవడు మారుమన్నాడు? మారితే నీకు ఉపయోగం, మారకపోతే జీవితంలో ఏ డాక్టర్ దగ్గర పోయినా దయంగాను జబ్బులు మానవ జాతిని పట్టి పిడుస్తున్నాయి. చూసుకోండి మాస్టర్స్, విశ్వవ్యాప్త భావన ఉండాలి, జీరో స్టేజ్లో ఉండాలి. మనందరం కలిసిమెలిసిగా ఉంటే ఇలా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఉంటే ఎంత బాగుంది జీవితం. ఇప్పుడు టెస్ట్ చేసుకోండి, మీ బీపీ 120/80 కాదురా నాయన, 110/70 వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు? నీలో కల్మషం లేదు, నీలో అసూయ లేదు, నీలో ఈర్ష లేదు, నీలో కక్ష లేదు. ఇప్పుడు గేటు దాటితే ఏమనుకుంటున్నావు నేను అంటే, ఏందిరా నువ్వు గోషి, ఏంది నువ్వు? తాండూరులో 100,000 మంది ఉంటే నువ్వు ఒక వ్యక్తివి, తెలంగాణలో 5 కోట్ల మంది ఉంటే దానిలో నువ్వు ఒక వ్యక్తివి, ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దానిలో నువ్వు, ఈ విశ్వంలో ఎన్నో జంతువులు ఎన్నో వృక్షులు ఎంతో మనుషులు ఉంటారు దాంట్లో నువ్వు ఒక గడ్డిపోసావు. ఆ విషయాన్ని మర్చిపోయావా? మానవుడా, గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఫలానా, నేనింతే, నేను మారను, నేను మగాన్ని, నేను ఆడ, నేను భర్త, నేను భార్య అని, నేను ఉద్యోగని, అన్ని రకరకాలుగా ఇరుక్కొని 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 మనిషి ఏ డాక్టరు ఏ సైకాలజిస్టు నిర్మించలేని జబ్బులు సాధించుకున్న జాతి 84 లక్షల జీవరాశులు ఏదైనా ఉందంటే అది ఏ జాతి? మానవ జాతి. ఇలా జీవించాలి జీవితం అంటే, ఇలా జీవితం అంటే. ఆ మట్టి ఈ మట్టిలో కలిసిన తర్వాత ఎట్టి భేదము లేదు కదా నాన్న. ఇది మట్టి, అది మట్టి, మట్టికి దూరం అయ్యాడు మనిషి. బిల్డింగ్లు కడుతున్నాడు 3 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్, 7 ఫ్లోర్స్ అని, నీకు మట్టి శరీరానికి ఎక్కడ తాకుతుంది? ఇది పంచభూతాత్మకమైన శరీరమే కదా. ఈ పంచభూతాలు పంచభూతాల్లో కలవాల్సిందే కదా. మరి పంచభూతాలకు ఎందుకు దూరంగా జీవిస్తున్నావు? మరి జబ్బులు రాకపోతే ఆరోగ్యం ఎట్లొస్తుంది నాన్న చెప్పండి నాన్న. ప్రతి జంతువు ప్రతి వృక్షము ఎక్కడ జీవిస్తుంది? పంచభూతాల్లో జీవిస్తుంది నాన్న. మనిషి ఒక్కడే పంచభూతాలకు వ్యతిరేకంగా జీవిస్తూ రకరకాల జబ్బులు సాధించుకుంటూ ఏ డాక్టర్ నయం చేయలేని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మొత్తం తిరుగుతున్నారు. కానీ జబ్బులు మాత్రం పోయే అవకాశమే లేదు నాన్న, లేదు. ఇది తెలుసుకుంటే నువ్వు యోగివి, తెలియకపోతే జీవితాంతం నువ్వు రోగిగానే ఉంటావు. ఎవరు నిన్ను బాగు చేయలేడు, బాగుపరచలేడు. గట్టిగా చక్కలు కొట్టాను మాస్టర్స్. ఇలా జీవించాలి జీవితం అంటే, మట్టిలో కలిసిపోవాలి, మమేకం అవ్వాలి. ఇలా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దొరుకుతుంటే మీ మనసు ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? దుంపదేగో గట్టిగా చప్పట్లు కొట్టు. మరి నేను కింద కూసోను, కూసోకు. ఈ సీట్ తీసుకపోయి సోఫా సెట్లో కూసుతో పెట్టి ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని 4 గంటల మంది వచ్చి నా జీవితం పాడుగాను, నా జీవితం పాడుగాను ఏడ్చుకుంటూ కూసో. నువ్వు చచ్చిపోతావు గురువు గారు, నువ్వు చచ్చిపో, ఊకే చెప్పకు నాకు, ఊకే చెప్పకు. ఆ కార్యక్రమం కానీ నా జీవితం ఎంతే, నా జీవితం ఎంతే, నా జీవితం నాశనమైంది, అయిపోని. 4 రోజులు బ్రతకడానికి ఎందుకు రానాయన? ఇలాంటి అద్భుతమైన క్లాసు ఈరోజు, రేపు, ఎల్లుండి అద్భుతంగా అమోఘంగా రేపటి నుంచి క్లాసులు సూపర్గా ఉంటాయి. ఇక్కడ నుంచి శరీరాన్ని శుద్ధి చేస్తాము, ఇక్కడ నుంచి మన
మనసును శుద్ధి చేద్దాం. ఏం శుద్ధి చేద్దాం? ఇక ఏం శుద్ధి చేద్దాం? మనసును శుద్ధి చేద్దాం. మను ఏవా మనుష్యానాం కారణం బద్ధముక్షే. అన్నిటికీ మూలం మనసే, బాధకు మనసే, సంతోషానికి మనసే, దుఃఖానికి మనసే, అన్నిటికీ మనసే. అలాంటి మనసును ఏ విధంగా మనసు జయించాలి, అలాంటి అద్భుతమైన టాపిక్ ఈ రోజు రేపు ఎల్లుండి తెలుసుకుందాం. ఎవరు డోంట్ మిస్ క్లాసెస్. ఓకేనా? 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 ఈ రోజు నుంచి సాయంత్రం ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ క్లాస్కి వచ్చారో నీరజ, నేను 50 గుంజులు తీపిస్తా. 50 గుంజులు ఒక్క అమ్మాయి. చిన్నపిల్లలు బ్యాడ్జీ వితౌట్ బ్యాడ్జీ లేని వాళ్ళు ఎవరు రావాలి? పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ బ్యాడ్జీ వితౌట్ బ్యాడ్జీ నాట్ అలౌడ్. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఎందుకు లేచారు? తులసి మీద పదగ మళ్ళా పిల్లం బుర్రగాళ్ళు డబ్బులు ఆస్తులు అంతస్తులు ఉరికాల ఏ సాధించారు? ఉరికి ఏ సాధించారు? తృప్తిగా జీవించాలా కనీసం చెప్పండి. మరి ఎందుకు ఉరుకుతున్నారు? ఓ పని లేనట్టు, నాకొనికే పని లేనట్టు, మీ ఒక్కరికి ఓ పొడిచినట్టు. మరి ఏం పొడిచిరాని తిరిగి చూస్తే 5 రకాల జబ్బులు, మానసిక ప్రశాంతత లేని జీవితం, అసంతృప్తిమైన సంసారాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓ లేకపోరు, శాంతి మాత్రం చెప్పాలి కదా. ఏముంటుంది చెప్పండి బాహ్య ప్రపంచంలో? చెప్తా ఇవాళ, ఈరోజు సాయంత్రం చెప్తా, రేపు ఉదయం చెప్తా, ఎల్లుండి వరకు మొత్తం ఫినాయిల్ వేసి కడుగుతా, మైండ్ అంతా క్లీన్ చేసి పంపిస్తా. గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 రోజులు కేటాయించుకోండి. 8 రోజులు అయిపోయింది, 9, ఇంకొక 3 రోజులు కేటాయించండి. జీవితం అంటే ఏదో చూపిస్తా, జీవితాన్ని ఆటలాగా ఎలా జీవించాలో చూపిస్తా రేపటి నుంచి. శ్రద్ధగా వినండి. నాకు టైం అవుతుంది, నేను పోతా. పోయి ఏం చెప్తావు? ఏం చెప్తావు? ముందట బుర్ర, లోపల బీపీ షుగరు, అసంతృప్తి జీవితం, ఏం సాధించామని పోతున్నావు? గంట సేపు ఓపికపడితే నీకు నష్టమేముంది? ఈ క్లాసులు మళ్ళీ దొరుకుతాయా మీకు? వినండి, వినండి, వినండి. ఒకవేళ ముందుకు వస్తే గ్రూప్ ఫోటో దిగుతారంట. గ్రూప్ ఫోటో అంట లేపురి కొంచెం సీట్లను. ఎండ మీకే కొడుతుందా? అందరి కట్టాలి కదా. ఆ సూపర్ వస్తుంది వాళ్ళంతా కూర్చోవద్దు. ఈ ఒక్కరోజు అన్న కనీసం వచ్చేసేయండి. ఇక్కడ ముంగలకు వచ్చేసి అయిపోయింది. లాస్ట్ మినిట్ ఆగండి, పోదాం. నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్ల ఉంది, మీ ఒక్కరికే లేరు. నేను 10 రోజులు వదిలిపెట్టొచ్చినా మీరు ఏం 10 రోజులు వదిలిపెట్టలేదు. 2 గంటలే కేటాయిస్తారు నాకు తెలుసు. నాటకాలు ఆడకూడదు, ఏం బాధపడకు. మీ విలువ తెలవాలంటే మీరు దూరం ఉండాలి కొన్ని రోజులు, అప్పుడు తెలుస్తుంది మీ విలువ. రోజు అండిపెడతా అంటే బిజీ బిజీ. ఆల్రెడీ లాస్ట్ 1 మినిట్ కూర్చోండి, ముగిద్దాం శాంతి మంత్రం. మనము యోగా ఏంది, యోగాలకు వస్తే ఏమవుతుంది, మన యొక్క జీవితం ఏమి, మన యొక్క బతుకు తెరువు ఏంది, పొద్దుగా లేస్తే టెన్షన్ టెన్షన్, 24 గంటలు సైకిల్ చక్రం లాగా తిరుగుకుంటూ తిరుగుకుంటూ పొద్దుగాల నుంచి లేస్తే రాత్రి పండుకొని మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు లేచి మన మానవ జీవితంలో ఎన్నో అష్ట కష్టాలను అనుభవిస్తున్నాం. ఆ అష్ట కష్టాలను అనుభవించుకుంటూ అది ఎట్లా మనకు ఉండేటివే, దానికి తోడు మన యొక్క శరీరం ఏదైతుందో, మన శరీరాన్ని